ధాన్యం రైతులకు సీఎం వైఎస్ జగన్ సంక్రాంతి కానుక అన్నదాతల ఖాతాలో 2006 కోట్ల నిధులు జమ సంక్రాంతి తర్వాత వైఎస్ఆర్సీపీ కీలక సమావేశాలు పార్టీ క్యాడర్కు దిశా నిర్దేశం చేయనున్న సీఎం వైఎస్ జగన్ టీడీపీని వరుసగా వీడుతున్న చంద్రబాబు సామాజిక వర్గం నేతలు కేసనేని నాని షాక్ నుంచి కోలుకోక ముందే వరుస షాక్లు సైకిల్ కు గుడ్ బై చెప్పిన లింగమనేని శివరామ ప్రసాద్ రాయపాటి రంగారావు విజయవాడ ఎంపీగా గెలిచి సీఎం జగన్ కు గిఫ్ట్ ఇస్తా అమరావతి రైతులను చంద్రబాబు మోసం చేశాడన్న కేసనేని నాని రుణమాఫీ పేరుతో డ్వాక్రా మహిళలను మోసం చేసింది చంద్రబాబే చంద్రబాబుకు విశ్వసనీయత లేదన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికలతో సంబంధం లేకుండా ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేపట్టాం అవినీతికి తావు లేకుండా సంక్షేమ పాలన అందిస్తున్నామని మంత్రి ధర్మాన వెల్లడి నిజమేంటో తెలుసుకొని కేసనేని నాని సీఎం జగన్ చింతకు చేరారు విజయవాడ ఎంపీ స్థానం వైఎస్ఆర్సీపీ గెలవబోతుందన్న జోగి రమేష్ కొండేపిలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరటం ఖాయం దళితులంటే చంద్రబాబుకు చులకనాని మంత్రి సురేష్ ఫైర్ పవన్ లోకేష్ రెండు చోట్ల పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు డబ్బులకు టికెట్లు అమ్ముకునే వ్యక్తి చంద్రబాబు అని మంత్రి రోజా విమర్శ వైఎస్ఆర్ జిల్లా తాళ్ళపల్లి కుప్పాలలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన లబ్ధిదారులకు భూపట్టాలు పంపిణీ చేసిన ఎంపీ అవినాష్ రెడ్డి పార్టీ మారుతున్నారని అసత్య ప్రచారం చేస్తున్నారు సీఎం జగన్తోనే తమ ప్రయాణమని తేల్చి చెప్పిన ఎమ్మెల్యే దొరబాబు కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబుకు ఎదురుగాలి తాజా సర్వేతో పచ్చ నేతల్లో అసంతృప్తి ఏలూరు జిల్లా దెందులూరు టీడీపీ జనసేన పార్టీలో ముసలం చింతమనేనికి వ్యతిరేకంగా ఇరు పార్టీల నాయకుల సమావేశం ఆలగడ్డ టీడీపీలో కోల్డ్ వార్ పార్టీ ఆదేశిస్తే అఖిల ప్రియపై పోటీకి సిద్ధమన్న ఏవి సుబ్బారెడ్డి యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ నిర్మాణ పనులపై భట్టి సమీక్ష పాల్గొన్న ఇంధన శాఖ ప్రధాన కార్యదర్శి రిజ్వీ బీహెచ్ఈఎల్ అధికారులు గుంటూరులో ఉదయ్ ఎక్స్ప్రెస్ ను ప్రారంభించిన కిషన్ రెడ్డి దేశంలో రైల్వే నెట్వర్క్ పెంచుతున్నామని వెల్లడి అయోధ్య రాముడి విగ్రహ పునర్ప్రతిష్ఠ కార్యక్రమం కాంగ్రెస్ అడ్డుకోవటం సిగ్గుచేటు కులాలు మతాల మధ్య చిచ్చు పెడుతోందని బండి సంజయ్ ఫైర్ అసలైన సినిమా ఫిబ్రవరి నుంచి మొదలవుతుంది కాంగ్రెస్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్న కేటీఆర్ బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో ముసలం మేయర్ మహేందర్ గౌడ్ పై 16 మంది కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీగా డైమండ్స్ పట్టివేత 6 కోట్లు విలువ చేసే వజ్రాలు 98 లక్షల కరెన్సీ సీజ్ గ్రేటర్ లో కిటకిటలాడుతున్న బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై భారీగా పెరిగిన వాహనాల రద్దీ ఈ నెల 15 నుంచి శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునర్ప్రారంభం 16న ఉదయం శ్రీహరి ఆలయంలో గోదా పరిణయోత్సవం వనపర్తి జిల్లాలో 9 మంది టీచర్లపై సస్పెన్షన్ వేటు పర్మిషన్ లేకుండా ట్రిప్ కు వెళ్లటంతో కలెక్టర్ చర్యలు కొమరం భీం జిల్లా దరిగాంలో టైగర్ సెర్చ్ ఆపరేషన్ పులి కోసం 3వ రోజు కొనసాగుతోన్న గాలింపు అటల్ సేతు బ్రిడ్జ్ ని ప్రారంభించిన ప్రధాని మోదీ ముంబై నవీ ముంబై ని కలిపేలా బ్రిడ్జ్ నిర్మాణం ఈ నెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 1న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో టీవీ సీరియల్ షూటింగ్ సిగ్గుచేటని ఒమర్ అబ్దుల్లా విమర్శ కరెంటు బిల్లులపై కేంద్రం షాకింగ్ న్యూస్ అన్ని రాష్ట్రాలు పెంచాల్సిందేనంటూ ఆదేశం భారత్ లో విస్తరిస్తోన్న కరోనా మహమ్మారి దేశంలో 3368కి చేరిన కోవిడ్ యాక్టివ్ కేసులు